ప్రసజ్ఞ ప్రేక్షక సమూహానికి ముఖ్య అతిథి గదికి విశేష అతిథి గదికి మన ప్రియతమ నేత సహృదయ సునిశ్చిత మేధో సంపత్తితో నవ తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి గారికి నమస్సులతో రాష్ట్ర సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి గారి సారథ్యంలో ఈ సమాపన వేడుక నడవనుంది. రమణాచారి గారికి నమస్సులతో స్వాగతం. ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవానికి విచ్చేసిన మీకందరికీ నమస్కారం. భారతదేశంలో సుప్రసిద్ధైన బాసర సరస్వతి సుప్రసన్న అయిన వేళ రెండేళ్ల క్రితం హవిత చండీ యాగాన్ని నిర్వహించి అఖిల భారత ప్రజల ఆదరాభిమానాల్ని చూడగొన్న యజ్వ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రపంచ తెలుగు మహాసభలని 5 రోజుల పాటు ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ ఆ భాషా యజ్ఞం ఈరోజు పూర్ణాహుతికి చేరుకున్న వేళ 5 రోజుల పాటు సాగిన భాషా బ్రహ్మోత్సవం చక్రస్నానానికి చేరిన వేళ 108 గంటల పాటు నిరపాయంగా నిర్విరామంగా నిరాటంకంగా నిర్విఘ్నంగా సాగిన అక్షర ఘంటానాదం నినదిస్తున్న వేళ ప్రతిధ్వనిస్తున్న వేళ మన మధ్యకొచ్చిన మన భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ గోవింద్ గారిని తోడుకొని రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిస్తున్నాము. ఐ నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు కమాండ్ టు ద డయాస్. ఐ ఆల్సో రిక్వెస్ట్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారితో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి ఆదరణీయులు శ్రీ సిరికొండ మధుసూదనాచారి గారిని, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ స్వామిగౌడ్ గారిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి గారిని, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని, ఆదరణీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ కె కేశవరావు గారిని, గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ జితేందర్ రెడ్డి గారిని, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు సన్మిత్రులు సాహితీవేత్త డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమం సుసంపన్నం చేయడానికి వేదిక మీదకి వచ్చినటువంటి పెద్దలకు పుష్పగుచ్చాలను అందించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆహ్వానిస్తున్నాం. ముందుగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి గవర్నర్ శ్రీ నరసింహన్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకందరికీ కూడా పుష్పగుచ్చాన్ని బహుకరిస్తున్నారు. ఈనాటి ఈ సదస్సులో విచ్చేసినటువంటి అశేష జనావళికి స్వాగత వచనాలు పలకాల్సిందిగా సాహితీమూర్తి సాహిత్య అకాడమీ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారిని ఈ వేదిక మీదకి వచ్చి ఇటువైపుగా వచ్చి వారిని స్వాగత ఉపన్యాసం అందించాల్సిందిగా కోరుతున్నాను.
సభకు నమస్కారం. ప్రపంచ తెలుగు మహాసభల సమాపనోత్సవం జరుగుతున్నది. ఈ సమాపనోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి మాన్యులు శ్రీ రామ్నాథ్ కోవింద్ గారికి ప్రత్యేక స్వాగతం పలుకుతున్నాను. ఈ ప్రారంభోత్సవంలో, ఈ సమాపనోత్సవంలో సినీ సంగీత విభావరిలో పాల్గొని తెలుగులో ప్రసంగించి స్ఫూర్తి నింపిన గవర్నర్ మాన్యుడు శ్రీ ఈఎస్ఎల్ నరసింహన్ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచ తెలుగు మహాసభల ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది. నిర్వహణ పర్యవేక్షణ వారిదే. చంద్రశేఖరరావు గారి సహృదయ సహకారం లేకపోతే ప్రపంచ తెలుగు మహాసభలు ఇంత దిగ్విజయంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించేవి కావు. వారి సహకారం మరువలేనిది. వారికి స్వాగతం, సుస్వాగతం. సభలో వేదికను అలంకరించిన మంత్రివర్గ ఉపసంఘం మంత్రివర్యులకు, శాసనసభ స్పీకర్కు, శాసనమండలి స్పీకర్కు, పార్లమెంటరీ నాయకులకు స్వాగతం, సుస్వాగతం. శాసనసభ్యులకు, ఈ సభలో పాల్గొంటున్న శాసనసభ్యులకు, మండలి సభ్యులకు, అధికారులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మీడియా మిత్రులకు, రచయితలకు, కవులకు, తెలుగు భాషా పండితులకు, తెలుగు ప్రజలకు ఎంతో అభిమానంతో ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ తెలుగు ప్రతినిధులకు, ఇతర రాష్ట్రాల తెలుగు ప్రేమికులకు స్వాగతం, సుస్వాగతం. ప్రాంగణంలోని సభికులందరికీ సుస్వాగతం. ప్రపంచ తెలుగు మహాసభలు, తెలుగు భాషకు ఇవి శుభారంభం. తెలుగు నేలకు మహావైభవ సంరంభం. తెలుగు ప్రజలకిది గొప్ప పండుగ. తెలుగు భాషా ప్రేమికుల మనసు పులకించింది. కని విని ఎరుగని చందంగా, తెలుగు ప్రజల మధ్య తరగని బంధంగా, మరెప్పుడూ జరగదేమోనన్నంత అందంగా, నభూతో నభవిష్యతి అనిపించేంత చారిత్రక ఘట్టంగా ప్రపంచ తెలుగు మహాసభలు విజయోత్సవాల్ని సంతరించుకున్నాయి. తెలుగు భాషా సాహిత్యాలకు తిరుగులేదని ఈ సభలు మరొకసారి గర్వంగా నిరూపించుకున్నాయి. డిసెంబర్ 15 నుండి 19 వరకు 5 రోజుల పాటు అపూర్వంగా, అత్యంత ఉత్సాహంగా, ఉత్సవంగా ఈ మహాసభలు జరిగినాయి. 42 దేశాల నుండి 17 రాష్ట్రాల నుండి ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో సహా తెలంగాణ 31 జిల్లాల నుండి 16,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సభకు 40,000 మందికి పైగా ప్రజలు పాల్గొని తెలుగు శోభను నలుదిక్కులా వెలిగించినటువంటి ఘనత ఈ ప్రపంచ తెలుగు మహాసభలది. 1500 మంది కవులు, 500 మంది రచయితలు సభల్లో సందడి చేశారు. 100కు పైగా సదస్సులు, 20పైగా సాంస్కృతిక ప్రదర్శనలు శోభాయమానంగా, దిగ్విజయంగా జరిగినాయి. 250 పుస్తకావిష్కరణలు, 10 సీటులు, 10 ప్రత్యేక సంచికలు సాహిత్యోత్సవానికి మహాదర్పణాలుగా నిలిచినాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది ప్రజల హృదయాల్లో గొప్ప స్ఫూర్తి ఉప్పొంగింది. రాబోయే రోజుల్లో జరగబోయే మహాసభలకు ఈ సభలు మార్గదర్శక ముద్రగా నిలిచాయి అని గర్వంగా మేము చెప్తున్నాం. ఈ సభల దిగ్విజయానికి సహకరించిన మంత్రులకు, మంత్రివర్గ ఉపసంఘానికి, శాసనసభ్యులకు, రచయితలకు, కవులకు, ఖండాంతరాలు దాటి వచ్చిన విదేశీ ప్రతినిధులకు, ఇతర రాష్ట్రాల తెలుగు ప్రేమికులకు అందరికీ శుభాభినందనలు. ప్రతి వేదిక, ప్రతి హాలు తెలుగు పరిమళంతో, భాషాభిమానులతో కిటకిటలాడింది. ఎంత ప్రయత్నించినా అధిక సంఖ్యలో వచ్చిన కవులందరికీ పూర్తి సౌకర్యాలు కలిగించలేకపోయినాం. వారికి వినమ్ర నమస్కారాలు. ఈ
సభలకు అత్యధికంగా విచ్చేసినటువంటి కిక్కిరిసినటువంటి సభికులే సాహిత్య ప్రేమికులే ఈ సభల దిగ్విజయానికి నిదర్శనాలు ప్రతిబింబాలు. మరొకసారి ప్రపంచ తెలుగు మహాసభల స్ఫూర్తితో తెలుగు వర్ధిల్లాలి, ప్రపంచ తెలుగు సాహిత్యం వర్ధిల్లాలి, ప్రపంచ తెలుగు మహాసభలు వర్ధిల్లాలి. జై తెలంగాణ.